ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో పార్టీ బలపడాలని చంద్రబాబు చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం తీరు మార్చుకోవటం లేదు. కడప జిల్లాలో ఇప్పటికే బద్వేల్, రాజంపేటలో విభేదాలు తారస్థాయికి చేరగా ఇప్పుడు ప్రొద్దుటూరు కూడా ఆ లిస్టులో చేరింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరదరాజుల రెడ్డి ఎంపీ సీఎం రమేష్ పై ఫైర్ అయిపోతున్నారు. ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కుందు పెన్నా వరద కాలువ పనులు సాగుతున్నాయి. అయితే ఎంపీ సీఎం రమేష్ ఈ పనులకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరదరాజుల రెడ్డి మండిపడుతున్నారు. 5 మండలాలకు తాగునీరు, 25,000 ఎకరాలకు సాగునీరు అందించే పథకానికి కోర్టు కేసులతో అడ్డుపడుతున్నారనేది ఆయన ఆరోపణ. ఈ మాదిరిగా చేసే పరిస్థితి మంచిది కాదు. మీద ఒక టెండర్ వచ్చింది, ఆయనకు 3,500 కోట్లు ఉన్నాయి. ఏదో ప్రొద్దుటూరులో ఒక టెండర్ వచ్చింది, మేము వేసుకోవాలనే ప్రయత్నం కూడా మేము చేసినాం, కానీ మాకు పోటీ చేసినాడు. పోటీ చేసి లెసుకొచ్చిన తర్వాత కూడా మాకు కొంత డబ్బులు కట్టించి కప్పం కట్టమంటాడు. అది జాగిరాయితండి. కుందు పెన్నా కాలువ నిలబడిపోయి ఏ కారణాల వల్ల నిలబడిపోయినా కూడా కొద్ది కోట్ల దుత్తుల్లో పోయి కదం దుక్కుతాం. ప్రజలందరూ, పొద్దుటూరు ప్రజలందరూ కోట్ల దుత్తులనే ఉంటారు. సీఎం రమేష్ తండ్రి ఫ్యాక్షన్ నేతగా పెత్తనం చెలాయించారని, అదే బాటలో సీఎం రమేష్ కూడా జిల్లాలో కక్షల కుంపటి రగుల్చుతున్నారని విమర్శించారు. దాదాపుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గ్రూపులు కట్టి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రొద్దుటూరులో సైతం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన ఒప్పందం మేరకు కాకుండా మధ్యలో వైసీపీ నుంచి వచ్చిన మరో నేతను తెరపైకి తెచ్చి గొడవలు సృష్టించారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుకునేటప్పుడు నువ్వు కూడా ఉండినావు కదా, నీ సమక్షంలో జరిగింది కదా, అటువంటి దాన్ని నువ్వు కాల రాసి నీకు కావాల్సిన మనిషిని నువ్వు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గా చేయాలనే ఒక నీతి బాహ్యమైన పనిని నీ స్థాయికి నువ్వు చేస్తావు. ఏం జరిగింది, 15వ తారీఖు వచ్చినాం, ఏదో గొడవలు పడినా, ఊరందరూ వచ్చినట్టు పడినా, ఎన్నిక జరగకుండా చేశారు. మరుసటి రోజు కూడా ఏదో మా వాళ్ళు కౌన్సిలర్ అందరూ గొడవ చేసి పడినది. తర్వాత ముఖ్యమంత్రి జోక్యంతో ఈ ఎలక్షన్ షాపీగా జరిగింది. ఆయన జోక్యం వరకు పోవాలన్నా ఇది, నీకు తెలియదా ఇక్కడ జరిగిన వాస్తవ విషయాలు. సీఎం రమేష్ జిల్లాలో టీడీపీని సర్వనాశనం చేస్తున్నారని, సీఎం చంద్రబాబు కల్పించుకోకపోతే జిల్లాలో పార్టీ ఉండదని వరదరాజుల రెడ్డి వర్గం వాదిస్తోంది.